ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు పొలం ఉంటుంది. అదంటే మాత్రం ఇది వరకు అంతా ఊడ్చి ఉండి పొరి వ్యవసాయం చేసేవారు. దానిలో లాభం లేదని కొద్దిగా ఏం చేస్తానంటే కొత్త పద్ధతిని ఎన్నుకున్నారు మీరు. మొక్కలు వేసుకోవటం, తర్వాత పూలు పండించుకోవటం, పూలు చేసుకోవటం చేసుకుంటున్నారు. అంతా కూడా సేంద్రియ పద్ధతిలోనే, రసాయనిక ఎరువులు ఏమో అన్నీ ఎక్కువగా. ఇదిగో దీన్ని ఏమో దీన్ని మామిడి పెద్ద కలెక్టర్ అంటారు. దీన్ని సీజనబుల్ కాకుండా మధ్యలో కూడా కాస్తుంటారు. ఇది పోత వచ్చింది, పోత మళ్ళీ వచ్చింది ఇప్పుడు పెద్ద కలెక్టర్. ఇదేమో ఇది దీన్ని జీడి మామిడి అంటారు. జీడి మామిడి మొన్న పట్టుకుని వచ్చింది 300 రూపాయలు అంటే అది అది మళ్ళీ సీజన్ చూసేస్తారు. అది ఎన్ని సంవత్సరాలు క్రాప్ వస్తుంది అంట జీడి మామిడి? సంవత్సరం సంవత్సరం చూసేస్తారు. ఇదేమో కలగంటారు. అదేమోడు పాపారాయుడు బాబాయుడు అంటారు. దీన్ని పాపారాయుడు అంటారు. ఇది ఆవగాడి ప్రసిద్ధి. చాలా బాగా వస్తుంది, చాలా మంచిగా చూస్తారు. ఇది కాయ వచ్చి 50 రూపాయలు ఉంటుంది. 50 రూపాయలు తక్కువ ఉండదండి. ఇది చాలా గొప్పగా ఉంటుంది. కాపు ఇలా కాస్తా ఉంటుందండి. సమ్మర్లోనే కాస్తుంది ఇది. సమ్మర్లోనే కాస్తుంది కానీ దీని పాపం వల్ల ఆవగాయ చాలా సూపర్ అనమాట. 2 ఇయర్స్ అలా ఉండిపోతుంది ఆవగాయ. ఇంకేముంది ఏంటి, ఇంకేంటి కొబ్బరి తోటలో ప్రత్యేకంగా ఏం తీసుకుంటారు మీరు జాగ్రత్తలు? అంటే ఎవరు దున్నటం అట్లాంటివి ఏమైనా ఉంటుందా దీనికి? ప్రతి సీజన్గా దున్నటం. వేసవికాలంలోనేమో మరి నీరు చూడటం, తర్వాత ఇది రసాయనిక కొబ్బరి రసాయనిక ఎత్తకుండా కంపోస్ట్ ఎరువు కూడా వేస్తుంది. కంపోస్ట్ అంటే ఆకు చెత్త అంతా తవ్వేసి ఆకు చెత్త వేసి కింద కంపోస్ట్ ఎరువు చేస్తుంది. ఇప్పుడు ఏంటి ఇది అరటి మొక్కలు ఉన్నాయి, మునగ తోటలు మునగ చెట్లు ఉన్నాయి, హైబ్రిడ్ మునగ అది కాపాట్లేదు. ఇప్పుడు అంటే మన మన రైలు సీజన్ పడిపోయింది కాపు పోతుంది కదండి మునగ అది. ఎప్పుడు ఇప్పుడు కాపాట్లేదే ఇంకా. దీన్ని ఏమో అది అదేంటండి అది చెరుకు రసం అంటారు దాన్ని. చెరుకు రసాలు మామిడి మామిడి అప్పుడే నేను దాన్ని తాగేసింది. ఏది తాగేస్తాను కూడా అదేంటండి ఇది అరటి ఏంటది? అదేం అరటి ఏం చెట్టు అండి? ఇది అమృత పాని అండి. ఇది చక్కెర కలి అంటారా? అమృత పేరు అండి ఇది. అదంటే మాత్రం నేను రసాయనిక ఎరువులు ఎట్టానంటే అది అమ్మేస్తాను. నా సొంతంగా వేసి పెంచుకుంటే నేనే తింటాను. అందుకోసం అంటే మరి మీకు ఎంత ఎంత కేలా అన్నది కాదు, ఇంకా దాంట్లో ఏమి లేకుండా మంచి పోషకాలు చూసుకున్నట్టు మీ సొంతానికి వాడుకుంటారు అంతే కదా. ఎవరైనా వస్తే వాళ్ళకి ఇస్తూ ఉంటారు పెట్టడానికి. మీ సొంతానికి వాడుకుని ఏం రసాయన ఎరువు లేకుండా వాడుకుంటూ ఉంటారు అనమాట. అవును ఇదంతా అదేంటండి అదేంటి అది పాక్ కింద వేసారు అది గెస్ట్ హౌస్ కింద ప్యాక్ హౌస్ అండి. ఏదైనా స్టోర్ చేయడం కోసం పెట్టుకున్నారా? ఏంటంటే అది మెటీరియల్ అది పొగాకు పొడి. పొగాకు పొడి పొగాకు దాన్ని ఏ విధంగా మనం సెట్ చేస్తాం. సెట్ చేసేస్తే ఒక కేజీ క్రెయిన్ అనే పదార్థం విష పదార్థం ఉంటుంది. చెట్టు మీద ఉన్న చీమ అన్ని కూడా పడిపోతాయి కదా. ఏదైనా తెగులు రాకుండా చెట్లకు కొబ్బరి చెట్లు తెగులు రాకుండా పని అట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటాం. థ్యాంక్స్ అండి సజ్జనకి నమస్కారం. రైతు మీ అనుభవం నలుగురు చాలా వరకు చాలా మందికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఓ ఇట్లా చూడమా చాలా బాగుంటుంది. మీరు 34 సంవత్సరాల నుంచి ఇదే వ్యవసాయం ఫస్ట్ నుంచి కదా? 50 సంవత్సరం కానీ అందుకే కూడా ఎనర్జీగా కుర్రోళ్ళ మించి ఎనర్జీగా ఉంటారు కదా. మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారు మంచి ఏదన్నా ఇన్నోవేటివ్గా ఉంటారు కాబట్టి. తర్వాత ఏంటంటే నేను ఈస్ట్ కోస్టాల్ ఎక్కువ వాడుతుంటాను కొబ్బరి చెట్లు. ఈస్ట్ కోస్టాల్ అండి ఆల్మోస్ట్ అది ఇప్పుడు చెట్టు. ఈస్ట్ కోస్ట్ ఏంటి ప్రత్యేకత అండి? ఇది ఈస్ట్ కోస్ట్ అండి. ఇది ఎక్కడేంటి హైబ్రిడ్ అంటారా దేశవాళీ? దేశవాళీలో ఈస్ట్ కోస్ట్ అంటే క్రాసింగ్ వచ్చింది. ఎన్ని సంవత్సరాలు క్రాప్ వస్తుందో? ఎంత 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఇచ్చేస్తారు. సరిగ్గా మొక్కనే సరిగ్గా మొక్కను ఏం చేయాలంటే కాయ పట్టుకొచ్చి కొడుకోబెట్టి కప్పెట్టాలి. ఇలా పైకి కట్టుకోవాలి. పరగేసి కప్పెడితే మొక్క దృఢంగా వస్తుంది. దృఢంగా వచ్చి 4 ఇయర్స్ కాపు ఇచ్చారు. కాపు వచ్చేస్తుంది. మీరు ఈస్ట్ కోస్ట్ ఎక్కువ వాడుతూ ఉంటారు అనమాట. దిగుబడి ఎంత? దాని కాయ సైజు నాణ్యత ఎలా ఉంటుంది? ఇప్పుడు ఏంటి హైబ్రిడ్ వాడుతున్న దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుంది అంటారు? అది ఎంతసేపు డిపెండ్ అపాన్ బై ది రసాయనిక ఎరువుల మీద ఆధారపడి ఉంటుంది.
రసాయనిక ఎరువులు ఎప్పుడైతే తగ్గిపోయే అది కాపు ఈల్డింగ్ అయిపోతాయి. అది దేశవాళికి అయితే అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. ఎప్పుడు కాస్తానే ఉంటుంది, కాస్త బలం చేసుకుంటే సరిపోతుంది. దానికి తర్వాత సీజన్లో నీళ్ళు పెట్టుకోవాలి. నీళ్ళు పెట్టుకుని సరిపోయింది. దాన్ని రోహిణి గారికి ఒకసారి రోహిణి గారి తండ్రి ఎసకాలం వెళ్ళిపోయినా రోహిణి గారు వస్తారు. రోహిణి గారికి దాన్ని ఏది తెగిపోకుండా దాన్ని సరైన కానీ పందం వేసి మీకు ఈళ్ళు అటువంటిగా మంచి దిగుబడులు ఉంటాయి అన్నమాట. అంటే మీకు ఇంచుమించుగా మీకు మంచి ఇది ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కొబ్బరి తోటలే కదా. థ్యాంక్స్ అండి సత్యనారాయణ గారు.